దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్. విశ్వవిఖ్యాతమైన ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ప్రొఫెసర్ రూపవ చంద్రు గారిని మనం కలవబోతున్నాము. పొలిటికల్ సైన్స్ చదివే విద్యార్థులకు ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయి, వాళ్ళు రాజకీయ నాయకులుగా మారి ప్రజలకు ఎలా సేవలు అందించవచ్చు అనేది ఇప్పుడు మనం ఆయన మాటల్లో విందాం. రాజనీతి శాస్త్రం అనేది అలా ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే జాతీయ నాయకులు రాజ్యాంగ నిర్మాతలు చెప్పినటువంటి అంశాలు మొత్తం కూడా ఇలా రాజ్యాంగంలో ఉన్నాయి. రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు ప్రకరణలు ఉప ప్రకరణలు షెడ్యూల్లో ఇలా భారతీయులకు ఏం కావాలో అన్నీ మన రాజ్యాంగం దాంట్లో పొందుపరిచారు. దురదృష్టం ఏంటంటే మన నాయకులు మతం పేరిట, కులం పేరిట, ప్రాంతం పేరిట, తెగ పేరిట, ఈ అవినీతి పేరిట ఈ దేశాన్ని ఈ సమాజాన్ని కొద్ది పక్కదారి పట్టిస్తున్నారు. కానీ నిజంగా ఈ దేశాన్ని చేయదలుచుకుని ఏదైనా చేయొచ్చు. రాజకీయ రాజనీతి శాస్త్రం ఏం చెప్తుంది? రాజ్యం గురించి చెప్తుంది, ప్రభుత్వం గురించి చెప్తుంది, సంస్థల గురించి చెప్తుంది, పౌరుల గురించి చెప్తుంది, వాళ్ళ హక్కుల గురించి చెప్తుంది, వాళ్ళ యొక్క విధుల గురించి చెప్తుంది. ఈ దేశాన్ని ఒక ఎట్లా ఉన్నతగా ఉంచాలి, ఏ రకంగా ఈ పౌరుల్ని అంతర్జాతీయ పౌరులుగా, రాష్ట్ర పౌరులుగా, ఒక కుటుంబ మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి అని రాజనీతి శాస్త్రం ఇలా మనకు చెప్తుంది. ఇలా అనేక రకాల్లో ఉన్నాయి. ఇలా ప్రపంచంలో ఎక్కడ కూడా మీకు అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయి. ఇలా అంతర్జాతీయ సంబంధాలు దేని మీద ఆధారపడి ఉన్నాయంటే రాజనీతి శాస్త్రం మీద ఆధారపడి, కాబట్టి అక్కడ నీకు మంచి ఉపాధి ఉంది. అదే రకంగా ఇలా జాతీయ రాజకీయాలు దేని మీద ఆధారపడి ఉన్నాయంటే రాజనీతి శాస్త్రం మీద ఆధారపడి ఉంది, అక్కడ కూడా నీకు ఉపాధి ఉంది. ఇలా రాష్ట్ర రాజకీయాలు దేని మీద ఆధారపడి ఉంటే అక్కడ కూడా నీకు ఉపాధి ఉంది. ఇలా నీకు స్థానిక సంస్థలు ఉన్నాయి, దేని మీద ఆధారపడి ఉందంటే స్థానిక రాజకీయాల మీద ఆధారపడి ఉన్నాయి. నీకు 73 ఆర్టికల్ 74 ఆర్టికల్ మా ప్రొఫెసర్ శివయ్య గారు రాజీవ్ గారు చెప్తే అది వచ్చింది. ప్రొఫెసర్ మా రామరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి చెప్తే ఆ రాజు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి కానీ, నీలో సంజీవ్ రెడ్డి కానీ, వీళ్ళందరూ అంటే ఇప్పుడు అది కోదండరామ్ ఈ రాష్ట్రానికి ఒక దశ దిశ నిద్ర చెప్పినటువంటి అంటే సకల జనుల సమయంలో ఆయన ముఖ్య భూమిక పాత్ర పోషించాడు ఆయన. అంటే అలాంటి అనేక మంది ఉన్నారు మా యొక్క ప్రొఫెసర్లు అందరూ కూడా పొలిటికల్ సైన్స్లో. అంతర్జాతీయ సంబంధాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, రాష్ట్ర రాజకీయాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, స్థానిక రాజకీయాల గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారు, రాజకీయ తరతులు చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే నేను భారతదేశంలో ఆంధ్ర రాజకీయాల గురించి చెప్పాను. ఎవరు చెప్పాను? నేను సామ నరసింహారెడ్డి గార్డెన్లో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, జడ్పీటీ చైర్మన్లకు, మెంబర్లకు, అదే రకంగా ఎంపీటీసీ మెంబర్లకి, మండలాధ్యక్షులకి, సర్పంచులకి అందరికీ కూడా 4 రోజులు శిక్షణ ఇచ్చాను. దాంట్లో జన్మభూమి గురించి కేసీఆర్ కూడా చెప్పారు. కేసీఆర్ కూడా మేమందరం కలిసి చెప్పినాం. కేసీఆర్ ఇంట్లో 3 నెలలు ఉన్నాను నేను. ఈ ఆంధ్రదేశంలో నాకు ఎన్టీ రామారావు గారు 23 జిల్లాలకి అబ్జర్వర్గా పంపారు. నాకు ఒక ప్రొఫెసర్గా ఉంటూ భారతదేశ రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, కాంగ్రెస్ రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, కమ్యూనిస్ట్ రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, తెలుగుదేశం రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, బీజేపీ రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, ఈ అన్ని రాజకీయాల గురించి నన్ను అబ్జర్వర్ పెడితే మొత్తం రిపోర్ట్ ఆయనకి, ఆ రిపోర్ట్ మొత్తం నా దగ్గర ఉంది ఇప్పుడు. అదే రకంగా ఇవాళ భారత్ చూస్తే మనం అంటే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం. భారతదేశంలో విభిన్న మతాలు, ఉపమతాలు, కులాలు, ఉపకులాలు, తెగలు, ఉపతెగలు, ప్రాంతాలు, ఉపప్రాంతాలు, అసమానత ఉన్నప్పటికీ మనంతా భారతీయులము. మనందరం కూడా ఈ భారత మాత బుద్ధి బిడ్డలము. మిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించాలి అని ఒక తపన తాపత్రయం ఉన్నటువంటి వాళ్ళు నేను ఒకడిని.